అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వే టు సక్సెస్ విశాఖపట్నం. టుడే వీ హావ్ టు డిస్కస్ ద టాపిక్ పాలినోమియల్స్. పాలినోమియల్స్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఫార్ములాస్, అలాగే ఏ ఎగ్జామ్స్ లో ఇది ఉపయోగపడుతుంది, అలాగే దీనివల్ల యూజెస్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అయితే దీనికన్నా ముందు, ఇది చెప్పబోయే ముందు, ఐ కెన్ షేర్ సంథింగ్ అబౌట్ మై ప్రీవియస్ వీడియోస్. అంటే ఏంటంటే, ఇప్పటి వరకు నా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా సరే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకు అంటే, ఫర్ మై ఫ్యూచర్ వీడియోస్ అండ్ ఫ్యూచర్ అప్డేట్స్, నేను చేయబోయే వీడియోస్ అన్ని మీకు అప్డేట్ అవ్వాలంటే, అలాగే పక్కన గంట సింబల్ అనేది ఉంటుంది అమ్మ, అది కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు మొదటగా నోటిఫికేషన్ రావాలి అంటే ఆ గంట సింబల్ అనేది ప్రెస్ చేయండి అమ్మ. అయితే టాపిక్లోకి వెళ్తే, టాపిక్ ఏంటమ్మా, పాలినోమియల్. ఈ పాలినోమియల్ అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నామ్మా. పాలినోమియల్ అంటే ఎన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇన్వాల్వింగ్ ద వేరియబుల్స్ విత్ పాజిటివ్ పవర్స్ ఇస్ కాల్డ్ పాలినోమియల్. ఈ పాలినోమియల్ అనేది ఒక ఫార్మ్ లో ఉంటుందమ్మా, దానికి వేరియబుల్స్ కూడా యాడ్ అవ్వాలి, అలాగే దాని ఒక పవర్స్ ఆల్వేస్ ఇన్ పాజిటివ్స్, అది ఎప్పుడు పాజిటివ్ లోనే ఉండాలి, దాన్నే పాలినోమియల్ అని అంటారమ్మా. నెక్స్ట్, ఈ పాలినోమియల్ కూడా రెండు రకాలు, టూ టైప్స్ ఏంటమ్మా, అకార్డింగ్ టు డిగ్రీ టైప్ లో కొన్ని రకాలు ఉంటాయి, అలాగే అకార్డింగ్ టు టర్మ్స్ అంటే తెలుసు కదమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, డిగ్రీ అంటే ఎక్స్ స్క్వేర్, దిస్ ఈస్ ద డిగ్రీ. టూ ఈస్ ద, ఇక్కడ ఏంటవుతుందమ్మా, ఇది టర్మ్, అది దీన్ని ఏమంటారమ్మా, డిగ్రీ ఆఫ్ ఎక్స్, ఇది నార్మల్ వాల్యూ, దీన్ని టర్మ్ అని అంటారమ్మా. అయితే అకార్డింగ్ టు డిగ్రీ ప్రకారం మనకి ఎన్ని రకాలు ఉన్నాయమ్మా, ఫోర్ టైప్స్, ఏంటి, లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్, బై క్వాడ్రాటిక్, అలాగే అకార్డింగ్ టు టర్మ్స్ ప్రకారం మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్, మల్టీనోమియల్. అయితే మీకు ఇవి ఈ రెండు ఒకటే అనుకుంటారమ్మ. ఇప్పుడు లీనియర్ కి అదర్ నేమ్ మోనోమియల్ అని, బైనోమియల్ కి అదర్ నేమ్ క్వాడ్రాటిక్ అని అనుకుంటారమ్మ, కానీ వాటి ఒక డిఫరెన్స్ అనేవి కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. నౌ ఏంటమ్మా, ఇప్పుడు అకార్డింగ్ టు టర్మ్స్ మనకు ఆల్రెడీ పాలినోమియల్ లో టూ టైప్స్ ఉంటుంది అని చెప్పాము. దాంట్లోని మొదటి రకం ఏంటమ్మా, అకార్డింగ్ టు టర్మ్స్ ప్రకారం మనం ఎలాగా ఎగ్జాంపుల్స్ కానీ అవి అంటే ఏంటి అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి, అవంటే ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఏంటి, మోనోమియల్ ఏంటమ్మా, ఫస్ట్ మోనోమియల్. పాలినోమియల్ కంటైనింగ్ వన్ టర్మ్, మోనోమియల్ అంటే ఒక టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అని అంటారమ్మ. ఎగ్జాంపుల్స్, 7x 7xy, అంటే ఇవన్నీ ఒక్కొక్క టర్మ్ అమ్మ. ఈ ఒక్కొక్క టర్మ్ ఉంటే వాటిని ఏమంటారమ్మా, మోనోమియల్. నెక్స్ట్ బైనోమియల్, పాలినోమియల్ కంటైనింగ్ టూ టర్మ్స్ ఉన్నట్టయితే దాన్ని ఏమంటారమ్మా, బైనోమియల్. ఫర్ ఎగ్జాంపుల్, 75 + 2x, అలాగే 3x + 2y, అలాగే 5x - 7y, ఇలా ఉన్నా సరే, మైనస్ లో ఉన్నా ప్లస్ లో ఉన్నా సరే, బట్ వీ నీడ్ అండ్ వీ హ్యావ్ టూ టర్మ్స్ అనేవి ఉంటారమ్మా, దానికి ఏమంటారమ్మా, బైనోమియల్. నెక్స్ట్ ట్రైనోమియల్, ట్రైనోమియల్ అంటే ఏంటమ్మా, పాలినోమియల్ కంటైనింగ్ త్రీ టర్మ్స్ ఉంటే వాటిని ఏమంటారమ్మా, ట్రైనోమియల్. ఎగ్జాంపుల్, x² - 3x + 4, ఇదమ్మా ఎగ్జాంపుల్. నెక్స్ట్ మల్టీనోమియల్, మల్టీనోమియల్ అంటే ఏంటమ్మా, పాలినోమియల్ కంటైనింగ్ ఫోర్ టర్మ్స్, దానికన్నా ఎక్కువ ఉన్నా సరే దాన్ని ఏమంటారమ్మా, మల్టీనోమియల్. ఎగ్జాంపుల్, x + 2y + 3x + 8, అలాగే మైనస్ ఉన్నా సరే వాటిని ఏమంటారమ్మా, మల్టీనోమియల్. అయితే ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నదమ్మా, అకార్డింగ్ టు టర్మ్స్. ఓకే, నా ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పటి వరకు పాలినోమియల్ అకార్డింగ్ టు టర్మ్స్, ఇప్పుడు ఏంటమ్మా, అకార్డింగ్ టు డిగ్రీస్. దీంట్లోని వి హావ్ ఫోర్ టైప్స్, అవి ఎలా ఉంటాయి, వాటి ఒక ఎగ్జాంపుల్ ఏంటి, ఎలాగ ఐడెంటిఫై చేయాలనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. లీనియర్, ఫస్ట్ టైప్ ఏంటమ్మా, లీనియర్, ఏ పాలినోమియల్ ఆఫ్ డిగ్రీ వన్, ఇక్కడ ఏంటమ్మా ఉండాలి, డిగ్రీ వన్ ఉంటే వాటిని ఏమంటారమ్మా, లీనియర్ పాలినోమియల్ అని అంటారు. ఎగ్జాంపుల్, 3x + 5, చూడండి ఎక్స్ ఒక వేరియబుల్, ఇక్కడ ఏమీ లేదు అంటే దానికి అర్థం ఆల్వేస్ వన్ ఉందని అర్థం అమ్మా. నెక్స్ట్ క్వాడ్రాటిక్ అంటే ఏంటి, ఏ పాలినోమియల్ ఆఫ్ డిగ్రీ 2, డిగ్రీ ఎంత ఉండాలమ్మా,
2 ఉంటే దాన్ని ఏమంటారమ్మా క్వాడ్రాటిక్. చూడండి x స్క్వేర్ స్క్వేర్ ఇలా ఉంటే దాన్ని ఏమంటారమ్మా క్వాడ్రాటిక్. నెక్స్ట్ థర్డ్ వన్ క్యూబిక్. ఏ పాలినోమియల్ ఆఫ్ డిగ్రీ 3, డిగ్రీ ఎంత ఉండాలమ్మా 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినోమియల్ అని అంటారమ్మా. చూడండి పవర్ 3, ఇక డిగ్రీ అనేది మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇక డిగ్రీ అనేది 3 ఉంటే దాన్ని ఏమంటారు క్యూబిక్ పాలినోమియల్. నెక్స్ట్ బై క్వాడ్రాటిక్. బై క్వాడ్రాటిక్ అంటే ఏ పాలినోమియల్ ఆఫ్ డిగ్రీ 4, డిగ్రీ 4 అని ఉంటే దాన్ని ఏమంటారమ్మా బై క్వాడ్రాటిక్. ఎక్స్ పవర్ ఫోర్ అనేది ఉంటే దాన్ని ఏమంటారమ్మా బై క్వాడ్రాటిక్. అయితే వీటికి వాటికి డిఫరెన్స్ ఏంటంటే దట్ ఈస్ అంటే టర్మ్స్ మీద ఆధారపడి ఉంటే అది ఫస్ట్ మోడల్, నెక్స్ట్ డిగ్రీస్ మీద ఆధారపడి ఉంటే దాన్ని సెకండ్ మోడల్ అని అంటారమ్మా. ఓకే, నౌ నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా, రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్. జీరోస్ అంటే తెలుసు కదమ్మా రూట్స్, కోఎఫిషియంట్స్ ఏమైనా సరే వేరియబుల్స్ కి ముందు ఉండే వాటిని కోఎఫిషియంట్స్ అని అంటారమ్మా. వాటి మీద ఉండే ఫార్ములాస్ ఏంటి, లీనియర్ పాలినోమియల్ ఇవి మూడు రకాలమ్మా. లీనియర్ పాలినోమియల్ మీద ఫార్ములాస్ ఉంటాయి, అలాగే క్వాడ్రాటిక్ పాలినోమియల్ మీద ఫార్ములాస్ ఉంటాయి, క్యూబిక్ పాలినోమియల్ మీద ఫార్ములాస్ ఉంటాయి. అవి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. లీనియర్ పాలినోమియల్ తెలుసు కదమ్మా, ఎక్స్ పవర్ ఆల్వేస్ 1 ఉంటే దాన్నే లీనియర్ పాలినోమియల్. ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్స్ టు 0 అయితే దాని ఒక ఫార్ములా ఏంటమ్మా మైనస్ బి బై ఏ, ఏంటమ్మా మైనస్ బి బై ఏ. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినోమియల్, దీని ఒక స్టాండర్డ్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఫార్ములా ఏంటమ్మా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0, దీని ఒక స్టాండర్డ్ ఫార్మ్. ఇప్పుడు దీంట్లోని వి హావ్ 2 టైప్స్, అవి ఏంటమ్మా సమ్ ఆఫ్ జీరోస్, గుర్తుపెట్టుకోండి అమ్మా జీరోస్ అన్న రూట్స్ అన్న ఒకటే, జీరోస్ అన్న రూట్స్ అన్న ఒకటే. అవే ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ అన్నాడు కాబట్టి ప్లస్, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటమ్మా ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు సి బై ఏ. అయితే ఇక్కడ బి అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ఎప్పుడైనా సరే ఇప్పుడు మనకు క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఉంది, దాంట్లోని ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆల్వేస్ ఏ, ఎక్స్ కోఎఫిషియంట్ బి, అలాగే సి అంటే మనకి ఇచ్చే ఈక్వేషన్ లోని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోని ఏది కాన్స్టెంట్ వాల్యూ ఉంటుందో దాన్నే సి అని అంటారమ్మా. నెక్స్ట్ క్యూబిక్ పాలినోమియల్, ది స్టాండర్డ్ ఫార్మ్ ఏంటమ్మా ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ ప్లస్ బి ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్స్ టు 0. వి హావ్ 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్, సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. సేమ్ ఇక్కడ ఎలాగో ఇక్కడ కూడా అంతే అమ్మా, సేమ్ ఫార్మ్. సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటమ్మా ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, అందుకోసమే వాడు కూడా ఏ రాశాడు సమ్ అండ్ ప్రొడక్ట్ అన్నాడమ్మా, అందుకోసమే. దీని ఒక ఫార్ములా ఏంటమ్మా సి బై ఏ. నెక్స్ట్ లాస్ట్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏంటమ్మా ఫార్ములా ఆల్ఫా బీటా గామా ఈక్వల్స్ టు మైనస్ డి బై ఏ. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఏది ఉందో అదే డి. అయితే మనకి వీటిలోని రిలేషన్లోని మూడు రకాలమ్మా, లీనియర్ క్వాడ్రాటిక్ క్యూబిక్. ఓకే, నౌ నెక్స్ట్ ఏంటమ్మా ఫార్మేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినోమియల్. అసలు అంటే ఏంటి అంటే ఇప్పుడు 2 రూట్స్ ఇచ్చేసిన తర్వాత దాని ఒక ఫార్ములా అంటే దేంట్లో తీసుకురావాలి క్వాడ్రాటిక్ పాలినోమియల్ తీసుకురావాలి, ఆ స్టాండర్డ్ ఫార్ములోకి తీసుకురావాలి అంటే యూజ్ చేయవలసిన ఫార్ములా ఏంటమ్మా, ఇప్పుడు 2 రూట్స్ ఇచ్చారు అప్పుడు యూజ్ చేయవలసిన ఫార్ములా ఏంటమ్మా హెచ్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. లేదా ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈక్వల్స్ టు 0. హియర్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్. నెక్స్ట్ ఇది క్వాడ్రాటిక్ లోన్. ఇప్పుడు క్యూబిక్ లోన్ ఫార్మేషన్ ఆఫ్ క్యూబిక్ పాలినోమియల్, 3 రూట్స్ ఇస్తారు కదమ్మా క్యూబిక్ అంటే 3, అది క్వాడ్రాటిక్ అంటే 2. ఎక్స్ క్యూబ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా గామా. అయితే ఇది పెద్దదిగా ఉంది కాబట్టి యూ హ్యావ్ టు రిమెంబర్ ది షార్ట్ ఫార్ములా ఏంటమ్మాది ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా ఈక్వల్స్ టు 0. దీస్ టూ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏంటది ఫార్మేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ అలాగే ఫార్మేషన్ ఆఫ్ క్యూబిక్ పాలినోమియల్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ బిట్స్ లోని ఇస్తారమ్మా. నెక్స్ట్ గ్రాఫ్స్ ఆఫ్ పాలినోమియల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అమ్మా, దీన్ని బట్టి ఐడెంటిఫై చేసేవచ్చు మనకు వచ్చే గ్రాఫ్ ఎలా ఉంటుంది అనేది, అలాగే బిట్ లో అడుగుతాడు ఆప్షన్స్ లో అడుగుతాడు దాన్ని బట్టి కూడా
ఇవి చెప్పి వచ్చాము. చూడండి, గ్రాఫ్స్ ఆఫ్ పాలినోమియల్ మనకి టూ టైప్స్ లో ఉంటాయమ్మా, లీనియర్లోని అలాగే క్వాడ్రాటిక్ లోని. గ్రాఫ్ అనేది క్యూబిక్ లో ఇవ్వడమ్మా. ఓన్లీ టూ టైప్స్, రెండు రకాలు ఉంటుంది. ఏంటి? లీనియర్ ఒకటి, క్వాడ్రాటిక్. లీనియర్ ఇచ్చేటప్పుడు దాని ఒక స్టాండర్డ్ ఫామ్ y = ax + b లో ఉంటే అది ఎలా వస్తుందమ్మా గ్రాఫ్? స్ట్రెయిట్ లైన్, స్ట్రెయిట్ లైన్. ఈ దీంట్లో ఇలాగా వస్తుందమ్మా. అలాగే క్వాడ్రాటిక్ లో ఉండేటప్పుడు దాని ఒక స్టాండర్డ్ ఫామ్ ఏంటమ్మా? y = ax² + bx + c. ఇది దేంట్లో వస్తుందమ్మా? పారాబోలా. పారాబోలా అంటే తెలుసుదమ్మా, ఇది యూ షేప్డ్. ఏ షేప్ లో ఉంటుందమ్మా? యూ షేప్డ్ లో ఉంటే అది క్వాడ్రాటిక్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి రెండు కండిషన్స్ ఉంటాయమ్మా ఈ యూ షేప్డ్ లోనే, అంటే ఈ పారాబోలాలోనే. ఏ గ్రేటర్ దాన్ 0 అయితే ఇది పైకి ఓపెన్ అయి ఉంటుందమ్మా, ఓపెనింగ్ అప్వర్డ్. అలాగే ఏ లెస్ దెన్ 0 అయితే డౌన్వర్డ్, ఓపెనింగ్ డౌన్వర్డ్. అయితే ఇప్పుడు మనం ఏంటని చెప్పుకున్నామమ్మా? ఫస్ట్ ఫార్మేషన్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. నా నెక్స్ట్ ఏంటమ్మా? యూస్ఫుల్ ఫార్ములాస్ బిట్స్ లో ఇస్తాడమ్మా. ఇదంతా కూడా సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ మీదే ఉంటుందమ్మా. అది వేరే వేరేగా ఇస్తాడు, దాంట్లో మార్చుకొని మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలమ్మా వాల్యూస్. చూడండి, α² + β² దాది ఎలా ఉందమ్మా? α + β² - 2α β. అయితే యూ అబ్జర్వ్ దట్ హియర్ యూ కెన్ అబ్జర్వ్ α + β సమ్ ఆఫ్ ద రూట్స్, α β ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. నెక్స్ట్ ఫార్ములా, α - β² అయితే α + β - 4α β. చూడండి అమ్మా, ఇక్కడ దీనికి దీనికి డిఫరెన్స్ చూసి, అలాగే ఇక్కడ కూడా సేమ్, కాకపోతే ఇక్కడ వచ్చేది ఏంటి మటు ఒకటే అమ్మా, α + β α β. నెక్స్ట్ α² - β² అయితే ఇక్కడ ఫార్ములా ఏంటమ్మా? ఇది మనకు అందరికీ తెలుసు, ఈ ఫార్ములా తెలుసు. అయితే α + β లోనే α β లో కావాలి అనుకుంటే యూస్ చేయవలసిన ఫార్ములా ఇదమ్మా, α + β (√α + β² - 4α β). నెక్స్ట్ క్యూబ్ లో అయితే α + β(3α β) α + β కావాలంటే α + β చేసి దానికి పవర్ 3 చేస్తే అది అదే వస్తుందమ్మా. నెక్స్ట్ α³ - β³, దీనికి యూజ్ చేయవలసిన ఫార్ములా ఏంటమ్మా? α - β³ + 3α β (√α - β). ఇది ఫార్ములా అమ్మా. నెక్స్ట్ 1α + 1β, ఇది ఎక్కువగా అడగడమ్మా, డోంట్ వరీ, ఇది ఎక్కువగా అడగడు. నెక్స్ట్ ఇది అదే ప్లస్ లో అయితే అడుగుతాడమ్మా, ఎందుకంటే మనకి మైనస్ లో అనేది కొంచెం వేరే విధంగా చేయాలి కాబట్టి. నెక్స్ట్ 1α + 1β అయితే ఇది ఇలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇది ఏంటంటే ఎల్సిఎం తీసి చేస్తే ఇదే ఫార్మ్. నెక్స్ట్ α/β + β/α అయితే యూస్ చేయాల్సిన ఫార్మ్ ఏంటమ్మా? α² + β² / α β. లేదు, నెక్స్ట్ ఫార్మ్ ఏంటమ్మా? α + β లో కావాలంటే యూస్ చేయాల్సిన ఫార్ములా ఇది. నెక్స్ట్ లాస్ట్ ఫార్ములా ఏంటమ్మా? 1α² + 1β² = α² + β² / α² యూస్ చేయవలసింది. అంటే α + β లోనే α β లో కావాలంటే ఇది ఫార్ములా. అయితే ఇవేమీ లేదమ్మా, ఇది దీంట్లో కన్వర్ట్ చేసి ఇది దీంట్లోకి మార్చాలమ్మా. అయితే ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటమ్మా? పాలినోమియల్స్. ఏ టాపిక్ అమ్మా? పాలినోమియల్స్. దాంట్లోని బేసిక్ ఇన్ఫర్మేషన్ అలాగే ఏ ఫార్ములాస్ అనేవి ఇప్పుడు నేను మీకు చెప్పానమ్మా. ఇప్పటి వరకు నా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.